టీఆర్ఎస్ వైపు చూసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల తరువాత మనసు మార్చుకున్నారా? కారు పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వారు ఇప్పుడు వెనక్కి తగ్గినట్లేనా? టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనానికి బ్రేకులు పడినట్టేనా? సీఎల్పీ విలీనంపై రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎన్నికల నేపథ్యంలో సీఎల్పీ విలీనంపై కొన్నాళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న చర్చ మళ్లీ మొదలైంది. లోక్సభ ఫలితాలు టీఆర్ఎస్ కు షాకిచ్చాక సీఎల్పీ విలీనంపై వాదన మారుతోంది. విలీనం ఇప్పట్లో ఉండకపోవచ్చన్న వాదనలు పొలిటికల్ గ్రౌండ్లో వినిపిస్తున్నాయి. విలీనం కోసం అడుగులు వేస్తే రాష్ట్ర ప్రజల్లో మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందనే ఆలోచనకు కేసీఆర్ వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు కేసీఆర్ మాత్రమే కాదు, ఇటు పార్టీ మారదామనుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మనసు మార్చుకున్నారట. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. విలీనం కోసం మరో ఇద్దరి అవసరం ఉంది. టీఆర్ఎస్ తో సంప్రదింపుల అనంతరం కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే పార్లమెంటు ఫలితాల తర్వాత వారు నిర్ణయం మార్చుకున్నారట. కాంగ్రెస్లోనే కొనసాగాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విలీనం జరుగుతుందా లేదా, ఎంతమంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది మనసు మార్చుకుని కాంగ్రెస్లోనే కొనసాగుదామనుకుంటున్నారు అనే విషయాలు పక్కన పెడితే సాంకేతికంగా ఇంకొక ఎమ్మెల్యే ఉంటే విలీనం జరిగిపోతుందనే మాటలు బాగా వినిపిస్తున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేల్లో 200 మంది మద్దతు ఉంటే లెజిస్లేచర్ పార్టీ విలీనం చేయవచ్చు. ఇప్పటికే టీఆర్ఎస్లోకి చెంపైన 11 మంది కాకుండా మరో ఇద్దరే అవసరం ఉంది. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ లెక్కలు మారిపోయాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచారు, ఆయన హుజూర్నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారు. అప్పుడు విలీనానికి 2 ఎమ్మెల్యేలు అక్కర్లేదు, ఒక్కరున్నా చాలు. అంటే కాంగ్రెస్ నుంచి ఒక్కరు కారెక్కితే సీఎల్పీని విలీనం చేయవచ్చు అంటున్నారు. దీనిపై రాజ్యాంగ నిపుణుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి లోక్సభ ఎన్నికల తర్వాత సీఎల్పీ విలీనంపై మళ్లీ చర్చ మొదలైంది.